హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చిందంటే నేను బ్యాడిగి అంటే బ్యాడ్గి ప్లస్ ఈ నాటు వెరైటీని నేను ఇదివరకు ఒక మూడు ఎకరాల దాకా వేస్తున్నాను అని చెప్పేసి ఒక వీడియో కూడా తీసాను సీడ్ తీసుకున్నప్పుడు కాబట్టి నేను ఒక బ్యాడిగి డబ్బీ బ్యాడ్గా ప్లస్ కడ్డీ బ్యాడ్గా నాటు వెరైటీలు మన వర్షాధారంగా అయితే నేను ఒక మూడు ఎకరాలు వెతుకోవడం అయితే జరిగింది దాంట్లో ఇప్పుడు మొదటి స్ప్రే అయితే చేస్తున్నాను ముడతకి పురికి తెగులకు సంబంధించిన మందులైతే చేస్తున్నాను చాలామంది రైతులు ఈ విత్తుకున్న రైతులైతే కనుక ఇలాంటి సమస్య మీకు ముడత పురుగు ఈ తెగుల సమస్య అయితే ఉంటే కనుక ఈ మందులు అయితే స్ప్రేసుకోండి చాలా మంచి టెలుస్ అయితే ఉంటాయి దీంట్లో మీరు కూడా మీకు ఖచ్చితంగా ఈ బ్యాడ్కి ఎదబెట్టుకున్న దాంట్లో ఖచ్చితంగా ఆ ప్లేలిస్ట్ క్రియేసి దీనికోసం సపరేట్గా నేను ప్రేసే అయితే మీకు తెలియజేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ ప్రాసెస్ చేసే వాళ్ళు కూడా చాలామంది రైతులు మనకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బీ కడ్డిబడిగా మనం ఈ ఎదపెట్టుకున్నది నాటు వెరైటీలు ఈ విధంగా ఎదబెట్టుకున్న వాటిలో అయితే నేను చెప్పే మందరైతేకోండి చాలా మంచి డెల్స్ అయితే ఉంటాయి ఏంటంటే మనకి ఇప్పుడు వర్షాలు కాస్త డౌన్ అయ్యి డౌన్ అయ్యాయి చాలా వరకు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో మనకు స్ప్రే చేయకూడదు అని చెప్పేసి ఇన్ని రోజులు నేను చేయలేదు కాకపోతే ఇప్పుడు కాస్త పురుగు సమస్య అనేది ఎక్కువైంది కాబట్టి స్ప్రే చేయాలి మనకు కుదరదు అని చెప్పేసి ఇప్పుడు స్ప్రేయింగ్ చేయడానికి అయితే వచ్చాను నేను పోసి కూడా ఇరవై రోజులైంది మొలక శాతం అయితే బాగానే వచ్చింది అవి మీకు చూపిస్తాను డెసీస్ ఎట్లా ఉంది కూడా మీకు చూపిస్తాను అంతకుముందు అంటే మన ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి మీకు ఆ పొలం చూపించి ఏ వందల ప్లేస్ ఉన్నాయని కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి ఇదే ఫ్రెండ్స్ మన పొలం వచ్చేసి కనుక ఈ విధంగా మలక శాతం అయితే బాగా వచ్చింది కాస్త వర్షాలు ఉంటే కనుక మొక్కలు ఇంకా బాగా వచ్చేవి ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి కాస్త ఈ విధంగా ఈ ముడత సమస్య ఉంది బాగా ముడత ఉంది అదే విధంగా కాస్త సన్న పురుగు తగులుతుంది ఈ విధంగా చూడండి ఇది మనకు పురుక్కి ఈ విధంగా పురుగు ఆకులు మొత్తం విధంగా రంధ్రాలు పడ్డాయి అదేవిధంగా అక్కడక్కడ మనకు కొంచెం ఈ తెగుల సమస్య కూడా ఉంది వేరు నారు కూడా చనిపోతుంది అక్కడక్కడ అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది మనకు తెగుల సమస్య ఈ విధంగా ఈ తెగుళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి దీనికి ముడతకి తెగులకు సంబంధించి తీసుకొచ్చాను కాకపోతే వర్షం పడిన తర్వాత స్ప్రే చేద్దాం అనుకున్నాను కాకపోతే తెగుల ఉద్ధృతి పురుగు ఉద్ధృతి ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు స్ప్రేయింగ్ చేయడం జరిగిన వచ్చాను కాకపోతే వర్షాలు లేవు వర్షం పడితే కనుక నారు ఇంకా బాగుండేది మూలక్షాతం అయితే కనుక బాగా వచ్చింది కాకపోతే కొంచెం ఈ వర్షాలు లేకపోవడం వల్ల మనకు చాలా వరకు ఈ మొక్కలైతే ఇప్పుడు గ్రోత్ అనేది ఆగిపోయాయి ఇది మనకు తెగులు ఈ పురుగు చూడండి చాలా ఉధృతి ఎక్కువ ఉంది అందుకోసం ఇప్పుడు మందులైతే పెడానికి వచ్చాను ఇది మనం మొత్తం మూడు ఎకరాలు ఎదపెట్టుకోవడం నాటు నాటు వేరే అంటే టూ జీరో ఫోర్ త్రీ రకానికి సంబంధించింది అదేవిధంగా డబ్బీ బ్యాడ్గా అంటే మనకు లావు ఉంటుంది కాయ సైజు అది 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 ఒక ఎకరన్నారా ఒక ఎకరన్నర మనకు ఈ కడ్డీ బ్యాడ్గా టూ జీరో ఫోర్ సంబంధించింది నాటు రకాలు ఈ కాయలు తీసుకొని వలుచుకొని మనం విత్తనాలు చేసుకొని విత్తుకోవడం అయితే జరిగింది కాబట్టి గత సంవత్సరం కూడా దీంట్నే మనము సాగు చేసింది అయితే ఈ మూడు ఎకరాలు అయితే ఈ విధంగా సాగు చేస్తున్నాను దీనికి వాటర్ వస్తైతే లేదు ఓన్లీ మనకు వర్షాధారంగానే పండాలి బట్ కెనాల్స్ అంటే కాలువలు బాగా బారితే కనుక తర్వాత వాటర్ పెట్టుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది చూద్దాము అప్పటిదాకైతే కనుక ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఒక మూడు ఎకరాలు తర్వాత ఒక ఎకరాన్నర మంజీరా హైబ్రిడ్ అయితే సాగు చేస్తున్నాను ఇంకో పొలంలో అయితే కనుక దానికి వాటర్ వస్తైతే ఉంది ఈ విధంగా మనకు నారు కూడా చనిపోతుంది చూడండి ఇది మనకు ఈ వేరు కులకి సంబంధించింది కూలుకి సంబంధించింది కాబట్టి ఇలాంటి డెసీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మందు స్ప్రే చేయడానికి వచ్చాను మందులు ఏం స్ప్రే ఇస్తున్నా అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చూడండి ఒకసారి ఇవే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు స్ప్రే చేస్తున్న మందులు అయితే కనుక మనకి బ్యాడీ మిరపలను ఎత్తుకున్న మిరపకి ఇది వచ్చేసి మనకు బైఫార్స్ అంటే ఇతిఎన్ ఫార్టీ పర్సెంట్ ప్లస్ సైపర్ మెథన్ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది మనకు నగాటా టెక్నికల్ సేమ్ టాటా కంపెనీ ఇది కాకపోతే నిష్ణో జపాన్ కంపెనీ వాళ్ళది బైఫార్స్ అయితే తీసుకున్నాను ఇది నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవడం అయితే జరిగింది మనకు ఇది వచ్చేసి మనకు తక్కువ కాస్ట్లోన మిరపలో సన్న పురుక్కి పైముడతకి కింది ముడతకి మొక్క మెత్తనం రావడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి తక్కువ కాస్ట్లో మందులని మనం మొదటిసారిగా అయితే పిస్కార్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఇరవై రోజుల దశలో మాత్రం ఉంది కాబట్టి నా ఇప్పుడు ఇలాంటి సమయంలో కాస్త పైముడతకి పురుక్కి అదేవిధంగా వర్షాలు కూడా లేవు కాబట్టి మనకు ఇలాంటి సమయంలో పెద్ద మందుల జోలికి ఏమి వెళ్ళకూడదు కాస్త చిన్న అని వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా మనము ఈ మందుల్ని మనం స్ప్రే చేసుకుంటే మంచి వలసి ఉంటుంది ఇది మనకు పై ముడత కింది ముడత అంటే దోమకి నల్లికి అదేవిధంగా సన్నపురికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయితే వర్క్ అవుతుంది కాబట్టి దీన్ని ఎకరానికి ఒక రెండు వందల యాభై నుంచి నాలుగు వందల ఎంఎల్ దాకా ఎకరానికి అయితే స్ప్రే చేసుకోవచ్చు మంచి అలసి రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అదేవిధంగా మనకు తెగులకు సంబంధించి అయితే కనుక కార్బడినియం ప్లస్ మ్యాంకోజబ్ కాంబినేషన్ ఉంది ఇది మనకు సాఫ్ట్ టెక్ సాఫ్ట్ టెక్నికల్ ఇది కూడా మనకు నిష్ణునో కంపెనీ టాప్ టూ అనే ఉంది ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ ఇది ఇది వచ్చేసి మనకు ఈ తెగుల సమస్య అంటే ఆకు సంబంధించింది ఏదైనా తెగులు ఉన్నా కూడా అదేవిధంగా మనకు వేరు కులు కానీ అదేవిధంగా కాండం కుళ్ళు కానీ పైపాటికి ఏదైనా భూజి తెగుల తెగుల మాదిరికి వచ్చినా కూడా మనకు కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది యాక్చువల్గా కాపర్ ఆక్స్ ఫ్లోైడ్ తెచ్చుకుందాం అనుకున్నాను కాపర్ యాక్స్ అయితే దొరకలేదు ఇది కూడా చాలా వర్క్ అవుతుంది మనకు కాబట్టి దీన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది మనకి ఎకరానికి రెండు వందల యాభై ఐదు గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మనకు తెగుళ్లకు చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో మాత్రమే నేను ఇప్పుడు స్ప్రే ఇస్తున్నాను ఇది మనకు తెగుళ్ళకి ఇది వచ్చేసి మనకు పై ముడత కింద ముడతకి పురుక్కి ఈ రెండు రకాలుగా వర్క్ అవుతుంది కాబట్టి ఇది మనకు పూర్తిగా మనము ఇప్పుడు స్ప్రే చేసుకున్న మందు కాబట్టి ఇలాంటి తక్కువ మందుల్లోనే మొదటగా మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది హైడ్రగ్స్ మొదటగానే మనం వెళ్ళకూడదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ బ్యాడ్కి ఎద పెట్టుకున్న వాళ్ళైతే కనుక ముడతకి పురుక్కి తెగుల సమస్యకైతే ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి మీకు మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మన ఛానల్ కొత్తగా ఉన్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్